ఈరోజు మనము కుసుమ పంట గురించి చెప్పుకుంటున్నాము. చూశారు కదా మీరు కుసుమ పంట. సో కుసుమ పంట లోపల మనకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటి అనంటే, ఈ కుసుమకు మనకి ఏముంటాయి అనంటే ముళ్ళు ఉంటాయి. ముళ్ళు ఉండడం వల్ల దీన్ని కోయడానికి కానీ దీంట్లో నుంచి విత్తనాలు సపరేట్ చేయడానికి మనకు కూలీలు దొరకడం చాలా కష్టంగా మారుతుంది ఈ రోజుల్లో. కానీ కుసుమకు మనకి చాలా ప్రాముఖ్యత ఉంది. దీని నుంచి మనము ఆయిల్ తయారు చేస్తాము. ఆ ఆయిల్ దేనికోసము అనంటే, మనకి గుండెకు సంబంధించిన వ్యాధులు గలవాళ్ళు కానీ, లేకుంటే కీళ్ళ నొప్పులు కానీ, సో కాళ్ళ నొప్పులు ఇలాంటి రోగాలకు ఈ కుసుమ నూనె అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఇంకొకటి ఏంటి అంటే, దీని యొక్క ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ చూసారు, ఈ ఫ్లవర్స్ ఎట్లుంటే ఎల్లో కలర్లు కానీ, లేకపోతే మనకి లైటిష్గా ఇదేంటి రెడ్ కలర్లో ఇలాంటి ఫ్లవర్స్, కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కలర్లో ఫ్లవర్స్ ఉంటాయి. వీటి నుంచి కూడా మనము హెర్బల్ టీని ప్రిపేర్ చేసుకోవచ్చు. హెర్బల్ టీ అనంటే మనం బయట కొంచెం టౌన్ లాంటిది, లేకపోతే సిటీస్లలో మనకి హెర్బల్ టీస్ అని అమ్ముతారు. అవి చాలా కాస్ట్లీ. ఒక టీ తీసుకుంటే మనకి దగ్గర దగ్గరగా 20 నుంచి 30 రూపాయలకు ఒక టీ అమ్ముతారు. సో దీని నుంచి మనకి ఇప్పుడు దీని యొక్క పండించే విధానం గురించి కూడా చెప్పుకుందాం. సో ఒక ఎకరం భూమి తీసుకుంటే, ఒక ఎకరం భూమి లోపల మనకి 3 నుంచి 4 కిలోల విత్తనం మనకి పడుతుంది. సో మనకి మొక్కకి మొక్కకి దూరం 20 నుంచి 25 సెంటీమీటర్లు ఉండే విధంగా, అదేవిధంగా చాలుకి చాలుకి మధ్య దూరము 60 సెంటీమీటర్లు ఉండే విధంగా మనము మొక్కలను నాటుకోవాలి. సో దీన్నైతే మనం మొక్కలు అంటే విత్తనాలను నాటుకోవాలి. ఆ విత్తనాలు నాటుకునేటప్పుడు మనము గొర్రెతో కూడా నాటుకోవచ్చు, లేకపోతే ట్రాక్టర్తో, ఎడ్లతో, ఎడ్లకు సంబంధించిన గొర్రెతో కూడా నాటుకోవచ్చు, లేకపోతే ట్రాక్టర్తో కూడా మనము విత్తనాలని నాటుకోవచ్చు. ఓకే, ఈ పంటను మనం ముఖ్యంగా రబీ కాలం లోపల మనం సాగు చేయవచ్చు. ఎందుకంటే దీనికి కొంచెం చల్లగా ఉండే వాతావరణం అనేది అనుకూలమైంది. ఇది ఇంకొకటి ఏంటి అంటే, రబీ కాలం లోపల మనకి నీరు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. దీని యొక్క వేరు వ్యవస్థ కొంచెం లోతుగా ఉంటుంది కాబట్టి భూమిలో నిల్వ ఉన్న నీటిని ఇది సాధారణంగానే తీసుకొని పెరగడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే, మనకి కొన్ని ఇప్పుడు లేటెస్ట్గా ఇంకా కొన్ని మనకి వెరైటీస్ వచ్చాయి. లైక్ మనకి నారి 6 అని చెప్పేసి ఒకటి ముళ్ళు లేని రకం వచ్చింది. దాన్ని మనం ఉత్పత్తి, దాన్ని మనము సాగు చేసినట్టయితే మనకి చాలా లాభాలు ఉంటాయి. ఏంటి అని అంటే, దానికి ముళ్ళు ఉండవు కాబట్టి సో మనకి కూలీలు కూడా ఈజీగా దొరుకుతారు. ఇంకొకటి ఏంటి అని అంటే, దీని నుంచి ఈ మనకి ఏవైతే ఉన్నాయో ఈ ఫ్లవర్స్ని కూడా ఈజీగా సపరేట్ చేయవచ్చు నారి 6 నుంచి. ఎందుకు అంటే దానికి ముళ్ళు ఉండవు కాబట్టి ఈ ఫ్లవర్స్ని ఈజీగా మనము సపరేట్ చేయవచ్చు. దాని నుంచి మనము విడిగా ఈ ఫ్లవర్స్ని తీసుకొని వీటిని కూడా అమ్మొచ్చు. ఒక ఎకరానికి మనకి ఈ ఫ్లవర్స్ 25 నుంచి 30 కిలోల దిగుబడి వస్తుంది. వీటి యొక్క రేట్ వచ్చేసి మనకు 800 నుంచి 1000 రూపాయల కిలో మనకి మార్కెట్లో అమ్ముడుపోతుంది. కానీ మనకి దీన్ని తీసేటప్పుడు చాలామంది కూలీలు అవసరం అవుతారు. ఎంత అయినా మనకి ఒక సగం కూలీల ఖర్చు అయినా ఇంకో సగం అయితే దీన్ని అమ్మడం ద్వారా, అంటే ఒక 30 కిలోలు అనుకున్నా కూడా ఒక కిలోకి 800 చొప్పున అయినా కూడా 30 కిలోలకు ఎంత వస్తుంది అని అంటే ఒక దగ్గరగా 26,000 వస్తుంది. ఆ 26,000లో ఒక 15,000 మనకి కూలీలకు అయినా కూడా ఇంకొక 10-12,000 మనకి నికర ఆదాయం ఓన్లీ ఈ పువ్వుల వల్ల మిగులుతుంది. ఇంకొకటి ఏంటి అంటే, ఈ నారి 6 రకం లోపల మనకి దిగుబడి అంటే మనకి ఈ ముళ్ళ రకాలతో పోల్చినట్టయితే ఈ నారి 6 రకం లోపల దిగుబడి కొంచెం తక్కువ ఉంటుంది. 5 to 6 క్వింటల్స్ పర్ ఎకరా ఉంటుంది. అది ఇప్పుడు మార్కెట్ లోపల మనం ప్రజెంట్ ఈ ఇది అని అంటే ఈ కుసుమ యొక్క రేట్ చూసుకుంటే 4,000-4,500 వరకు పలుకుతుంది మనకి. ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ కుసుమ నూనెకు చాలా ప్రాధాన్యత పెరగడం వల్ల డైరెక్ట్గా ఆయిల్ ప్రొడక్షన్ చేసే కంపెనీ వాళ్ళు వచ్చి మన దగ్గరనే తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటివన్నీ ఉపయోగాలు ఉండడం వల్ల మనం కుసుమ, ఇంకొకటి ఏంటి అంటే, కుసుమ లోపల మీరు రబీ కాలంలో పండించే వేరే పంటలు అంటే ఏంటి అంటే, మనము శనగాన్ని కానీ, లేకపోతే ఇంకేంటి అని అంటే ధనియాలు కానీ, ఇలాంటి పంటల్ని మనం అంతర్ పంటలుగా కూడా వేసుకోవచ్చు. ఈ కుసుమ యొక్క పంటకాలం వచ్చేసి మనకి 115 రోజుల నుంచి 130 రోజుల మధ్య ఈ పంట అనేది మనకి కోతకు రావడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క రకాన్ని బట్టి మనం ఈ నారి 6 రకాన్ని తీసుకుంటే 125 రోజుల్లో మనకి ఈ నారి 6 రకం అనేది కోతకు రావడం జరుగుతుంది. ఓకే, ఇంతటితోటి మనకి ఇదేంటి కుసుమ సాగుని మనం ముగించేద్దాం. సో ఇంకొకటి ఏంటి అంటే, ఈ నారి 6 రకాలలో ముగించేద్దాం అనే తర్వాత చాలామంది కూలీలు అవసరం అవుతారు. ఎంత అయినా మనకి ఒక సగం కూలీల ఖర్చు అయినా ఇంకో సగం అయితే దీన్ని అమ్మడం ద్వారా, అంటే ఒక 30 కిలోలు అనుకున్నా కూడా ఒక కిలోకి 800 చొప్పున అయినా కూడా 30 కిలోలకు ఎంత వస్తుంది అని అంటే ఒక దగ్గర 26,000 వస్తుంది. ఆ 26,000లో ఒక
15,000 మనకి కూలీలకు అయినా కూడా ఇంకొక 10-12,000 మనకి నికర ఆదాయం ఓన్లీ ఈ పువ్వుల వల్ల మిగులుతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ నారీ 6 రకం లోపల మనకి దిగుబడి అంటే మనకి ఈ ముళ్ళ రకాలతో పోల్చినట్టయితే ఈ నారీ 6 రకం లోపల దిగుబడి కొంచెం తక్కువ ఉంటుంది. 5 to 6 quintals పర్ ఎకరా ఉంటుంది. అది ఇప్పుడు మార్కెట్ లోపల మనం ప్రజెంట్ ఈ ఇది అని అంటే ఈ కుసుమ యొక్క రేట్ చూసుకుంటే 4,000-4,500 వరకు పలుకుతుంది మనకి. ఇంకొకటి ఏంటి అని అంటే ఈ కుసుమ నూనెకు చాలా ప్రాధాన్యత పెరగడం వల్ల డైరెక్ట్గా ఆయిల్ ప్రొడక్షన్ చేసే కంపెనీ వాళ్ళు వచ్చి మన దగ్గరనే తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటివన్నీ ఉపయోగాలు ఉండడం వల్ల మనం కుసుమ ఇంకొకటి ఏంటి అంటే కుసుమ లోపల మీరు రబీ కాలంలో పండించే వేరే పంటలు అంటే ఏంటి అంటే మనము శనగాన్ని కానీ లేకపోతే ఇంకేంటి అని అంటే సారీ ధనియాలు కానీ ఇలాంటి పంటల్ని మనం అంతర్ పంటలుగా కూడా వేసుకోవచ్చు. ఈ కుసుమ యొక్క పంటకాలం వచ్చేసి మనకి 115 రోజుల నుంచి 130 రోజుల మధ్య ఈ పంట అనేది మనకి కోతకు రావడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క రకాన్ని బట్టి మనం ఈ నారీ 6 రకాన్ని తీసుకుంటే 125 రోజుల్లో మనకి ఈ నారీ 6 రకం అనేది కోతకు రావడం జరుగుతుంది. ఓకే ఇంత